అనకాపల్లి జిల్లాలోని వెన్నెలపాలెంలో రోడ్ల మరమ్మతులకు సంబంధించిన గుంటలు పూడ్చే కార్యక్రమం ఈ రోజు ప్రారంభించడం అయితే జరిగింది. అయితే పూర్తి వివరాలకు వెళ్తే గత 5 ఏళ్లుగా ఏవైతే రోడ్ల మరమ్మతులు లేక ఎంత అద్వాన పరిస్థితులు ఉన్నాయో మనం అయితే చెప్పుకోవచ్చు. ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో ఇబ్బందులు ప్రజలకు గురవడమే జరిగింది. అయితే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అన్ని గ్రామాలతో కలుపుకొని, అన్ని నియోజకవర్గాలతో కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా రోడ్లు మరమ్మతులు, కొత్త రోడ్లు వేయడాలు, లేదంటే రోడ్డు ఏవైతే గుంతలు ఉన్నాయో అవన్నీ కూడా పూడ్చి కొత్త రోడ్ల కింద తయారు చేసే ఆ కార్యక్రమం ఏదైతే ఉందో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. అయితే మెయిన్ గా చూసుకుంటే ఆ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అనకాపల్లి జిల్లా పర్యటనలో ఉన్నారు. ప్రస్తుతానికి వెన్నెలపాలెం అనే గ్రామంలో గుంతలు పూడ్చే కార్యక్రమంలో ఆయన పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలు జనసేన నాయకులు కానీ, టీడీపీ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఉండే యొక్క నియోజకవర్గాల్లో గుంతల కార్యక్రమాలు అనేవి ఈరోజు ప్రారంభించడం జరిగింది. అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఎవరైతే శాఖ అధికారులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా గట్టి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సంక్రాంతి లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రోడ్లన్నీ కూడా గుంతలు పూడ్చి కొత్త రోడ్ల కింద తయారు చేయాలనేటట్టు గట్టి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సంబంధిత అధికారులకు అందరికీ ఆదేశాలు ఇచ్చిందే కాక సంబంధిత నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. వెంటనే కూడా ఈ 2 నెలలు అంటే ఈ నవంబర్ డిసెంబర్ లోపే ఈ 2 నెలల్లోనే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆల్మోస్ట్ దాదాపుగా 75%, ఎందుకంటే ప్రతి ఏటా కూడా మనకు సంక్రాంతికి కూడా పలు రాష్ట్రాల నుంచి మనకి ఎవరైతే తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా సంక్రాంతికి అనేది విజిట్ చేయడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా సంక్రాంతిలోపు ఖచ్చితంగా నూతన ఆంధ్రప్రదేశ్ని, కొత్త ఆంధ్రప్రదేశ్ని, నవ ఆంధ్రప్రదేశ్ని ఖచ్చితంగా చూసే విధంగా తయారు చేయాలనే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇటు మెయిన్గా చూసుకుంటే సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే కూడా కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ పంపిణీలు చేయడం కానీ ఈ రోజుతో మొదలుపెట్టుకుని ఖచ్చితంగా కరెక్ట్గా 2 నెలల లోపే ఈ రోడ్లన్నీ కూడా పూర్తి 2 నెలల లోపే ఈ రోడ్లన్నీ కూడా పూర్తి చేయాలన్నట్టు అధికారులందరికీ కూడా గట్టి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ గత 5 ఏళ్ళు కూడా చూసుకుంటే ఓన్లీ కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద ఏదైతే ఒక మచ్చ కింద పడ్డదో రోడ్లు ఏంటి ఇంత అధ్వానంగా ఉన్నాయని చెప్పుకోవడానికి కొన్ని ట్రోల్స్ అనేవి కూడా చాలా ఎక్కువైనాయి. అంటే గత 5 ఏళ్ళు కూడా రోడ్లు అనేవి ఎంత దారుణంగా ఉన్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు. ఈవెన్ రోడ్లన్నీ కూడా చేపల చెరువులు మాదిరిగా పెద్ద పెద్ద గుంటలతో దాదాపుగా మోకాలు లోతున్న రోడ్లు అనేవి మనం అయితే చూసాం. ఖచ్చితంగా ఇప్పుడు ఆ రోడ్లన్నింటికి కూడా ఒక కొత్త రూపుదిద్దుకునే విధంగా అయితే ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు. అందులో భాగంగా మెయిన్గా చూసుకుంటే కూటమి ప్రభుత్వం అనేది 4 నెలల కిందట అధికారంలోకి రావడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా చాలామంది కూడా విమర్శలు ఏంటంటే అసలు ఎందుకు ఇప్పటి వరకు కూడా రోడ్లు వేయట్లేదు అని అంటే దానికి మెయిన్గా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కూడా మెయిన్గా చూసుకుంటే ఈ వర్షాకాలంలో కూడా రోడ్లు అనేవి వేస్తే వెంటనే కూడా పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వర్షాకాలం వెళ్ళిన వెంటనే కూడా రోడ్లు స్టార్ట్ చేద్దామనేటట్టు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుందో అయితే ఆ సమయం వచ్చింది. వర్షాకాల సమయం అనేది ఏదైతే మొదలైందో అంటే నవంబర్ నుంచి మొదలు పెట్టుకుని జనవరి 10వ తారీఖు లోపు ఏదైతే ఈ శీతాకాల సమయంలో మెయిన్ గా రోడ్లన్నీ కూడా పూర్తి చేయాలి, కొత్త రోడ్లు అనేవి కూడా సంక్రాంతి లోపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు అనేవి పూర్తి చేయాలనేటట్టు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో ఏదైతే ఆ మాటలు చెప్తుందో ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేరుస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఒక్కొక్కటిగా అయితే చేసుకుంటూ వస్తుంది. అయితే నిన్నగా మనం కూడా చూసిన దీపం పథకం ఏదైతే సూపర్ 6 హామీలో భాగం కింద దీపం 2 పథకం ఏదైతే ఉందో అది అమలు చేయడం జరిగింది. వెంటనే కూడా శీతాకాల సమయం వచ్చిందే కాబట్టి అంటనే కూడా రోడ్లు అండ్ మరమ్మతులు ఏవైతున్నా అవి కూడా పనులు మొదలు పెట్టడం జరిగింది. ఇటుపక్క చూసుకుంటే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు అన్ని గ్రామాల్లో కూడా రోడ్లు కానీ, లేకపోతే మరమ్మతులు కానీ, లేకపోతే బీసీ రోడ్లు కానీ, లేకపోతే సిమెంట్ రోడ్లు కానీ, లేకపోతే తార్ రోడ్లు కానీ, లేకపోతే డ్రైనేజీలు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, లేకపోతే ఏదైతే నీటి పొలాలు కానీ ఇలా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సంక్రాంతి లోపు ఒక కొత్త నవ ఆంధ్రప్రదేశ్ని రూపుదిద్దుకునే విధంగా కూటమి ప్రభుత్వ నాయకులు మెయిన్గా ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటుపక్క పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళిద్దరి సారథ్యంలో జరుగుతుందని మనం అయితే చెప్పుకోలే. అందులో భాగంగా ఈ రోజు అయితే మాత్రం రోడ్లు మరమ్మతులు, గుంతలు ఏవైతే ఉన్నాయో పూడ్చే కార్యక్రమాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రారంభించడం జరిగింది.